మాట్లాడుకుందామని పిలిచి ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు సూరికత్తితో దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల మేరకు వారం క్రితం జరిగిన ఓ గొడవ విషయమై మాట్లాడుకునేందుకు స్థానిక పాఠశాల వద్దకు పశుమర్తి వినయ్, పుల్లుగూర విష్ణు, పండు, కిషోర్ వచ్చారన్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. పశుమర్తి వినయ్ అనే వ్యక్తిని పుల్లుగూర విష్ణు, పండు, కిషోర్ అనే వ్యక్తులు సూరికత్తి తీసుకుని పొడిచారు. దీంతో వినయ్ మెడభాగంలో తీవ్ర రక్తస్రావం అయ్యింది. అతను పోలీసులను ఆశ్రయించాడు. ముందుగా చికిత్స నిమిత్తం వినయ్ని కోవూరు ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వారం రోజుల క్రితం కొట్టారు. వాళ్ళు దేన్ని కొట్టారు ఏంది అని మాట్లాడేదాన్ని బడికాడి కొట్టి పిలిపించాం. మాట్లాడతా మాట మాట పెరిగి సూరికత్తి తీసుకుని ఇక్కడ పొడిచేసేసాడు. అబ్బాయి పేరు వచ్చి విష్ణు, పండు కిషోర్ అనే అబ్బాయి వచ్చారు. వచ్చి పోలీస్ సార్ వాళ్ళ కాడకు పోయి సార్ వాళ్ళు ఉంది హాస్పిటల్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి